ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను మీకు తిరిగి కాల్ బ్యాక్ చేయలేకపోతున్నాను, దానికి క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ నేను వీడియోలు చేస్తున్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మీ కాల్స్ని నేను రిసీవ్ చేసుకోలేకపోతే తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఇవాళ కాకపోతే రేపు ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు సమాధానం చెబుతాను. హాయ్, వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు. రిచ్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేయండి. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులగుదురుగాక. తథాస్తు. నన్ను నడిపిస్తున్న గురువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. తన అద్వితీయమైన శక్తి చేత ఈ విశ్వం నడపబడుతోంది. ఆ విశ్వశక్తి మనందరియందు ఉండి మనల్ని నడిపిస్తోంది. ఆ పరమాత్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, యద్భావం తద్భవతి. మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది. మీ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది, మీ విశ్వాసమే మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఆలోచనలు మనల్ని నడిపిస్తున్నాయి. ఆలోచనల మీద శ్రద్ధ వహించండి. సరి అయిన పాజిటివ్ ఆలోచనలు చేయండి. సక్రమమైన సక్సెస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోల గురించి చర్చించుకుందాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రోజుకొక ఛానల్, గంటకొక వీడియో వస్తుంది మాస్టర్. మేము ఏ ఛానల్ని ఫాలో అవ్వాలి, ఏ వీడియోల ద్వారా మనం మోటివేట్ అవ్వాలి, ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నటువంటి ఈ కోచ్లందరికీ, మాస్టర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. మీ అందరి తరపున కూడా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఈ మాస్టర్లందరూ మీకు ఎంత మేలు చేస్తున్నారంటే, వాళ్ళు తెలుసుకున్నది, వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళ విజ్ఞానాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరి ఈ ఛానల్స్ అన్నిట్లో ఏ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఛానల్ని మనం ఫాలో అవ్వాలి అనేది పూర్తిగా మన మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడానికి కారణం ఈ వీడియోలే. ఛానల్ స్టార్ట్ చేయకముందు ఈ వీడియోలు నాకు ఎలా హెల్ప్ అయ్యాయో చెప్తాను. ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు, ఒక షర్ట్ కొనాలనో ఒక శారీ కొనాలనో షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఆ మార్కెట్లో చాలా షాపులు ఉంటాయి, ఎన్నో షాపులు ఉంటాయి. ఆ షాపులో కూడా ఎన్నో వెరైటీలు ఉంటాయి. మొత్తం అన్నీ చూసిన తర్వాత మనకు నచ్చిన ఆ షర్ట్ని కానీ శారీని కానీ మనం సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తాం. సెలెక్షన్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, మన స్వేచ్ఛ. అలాగే ఈ వీడియో నిన్న చేయవలసింది. నిన్న చేద్దామని మొదలు పెడితే యూనివర్స్ నా చేత నిన్న చేయకుండా ఆపింది. మొదలుపెట్టిన వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడ రైట్ సైడ్లో రెండు ఇటుక బట్టీలు ఉన్నాయి. అందులో ఒకటి అంకన్న గారిది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఇది పిరమిడ్ సెంటర్, ఇక్కడ పిరమిడ్ కడుతున్నారు, ఇది ధ్యానం చేయడం కోసం నిర్మిస్తున్నారు, ఇందులో కూర్చుని ధ్యానం చేస్తే మంచి శక్తిని పొందవచ్చు, ఈ విషయాలు నెమ్మదిగా ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యాయి. ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు. అలా వీడియో మొదలుపెట్టిన వెంటనే అంకన్న గారు వచ్చి కూర్చున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం మెడిటేషన్ చేయడం మొదలుపెట్టారు. ఒక 11 రోజులు చేసిన తర్వాత వచ్చి కనబడమన్నాను. 11 రోజులు చేశారు. నిన్నొచ్చి ఆయన అనుభవాలని పంచుకుంటున్నారు. వీడియో ఆపేసి ఆయన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాను. అది ఎంత మేలు జరిగిందంటే, ఒకవేళ నిన్న వీడియో కనుక చేసి ఉంటే లీలావతి గారి ప్రస్తావన ఇక్కడ ఈ వీడియోలో వచ్చేది కాదు. లీలావతి గారు ఏంటంటే, ఈ వీడియోల్లో ఎలాంటి వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పాటించాలి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం లీలావతి గారు. ఎంతోమంది నాకు ఫోన్ చేస్తుంటారు, కానీ ఈవిడ నాకు గుర్తు రాలేదు. ఈవిడ చేసిన విధంగా మనం కూడా ఎవ్వరూ చేయలేం. అంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారు. ఆ సెలెక్షన్ ఆఫ్ ద వీడియో, సెలెక్షన్ ఆఫ్ ద టెక్నిక్, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నట్టు, చూస్ చేసుకున్నట్టు మనం చేసుకోలేం.
లీలావతి గారు 4 నెలల క్రితమే నాకు పరిచయం అయ్యారు. 63 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటారు. ఒకరోజు ఫోన్ చేసి, బిడ్డ నీ వీడియో చూశాను, నాకు చాలా మంచిగా అనిపించింది, 7వ నంబర్ మహిళల కోసం మనీ మెడిటేషన్ చేశారు కదా, ఆ వీడియోని పెట్టుకుని నేను మెడిటేషన్ చేస్తున్నాను, నాకు బయట నుంచి కొంత డబ్బులు రావాల్సి ఉంది, ఆ డబ్బుల కోసం నేను చేస్తున్నాను అని చెప్పారు. నేను కూడా ఇలా చేసుకోండి, ఈ సమయాల్లో చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఫోన్ చేసి నన్ను అడగడం మొదలుపెట్టారు. మాస్టర్, ఫలానా వీడియోలో 3x33 చెప్పారు, ఇంకో వీడియోలో 5x55 చెప్పారు, ఇంకో వీడియోలో 2 కప్ మెథడ్ చెప్పారు, ఇంకో ఛానల్లో ఇలా చెప్పారు. 63 సంవత్సరాలు ఆవిడికి. ఈవిడ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, జాబ్లు చేస్తున్న వాళ్ళు చెయ్యలేని సెలెక్షన్ ఆఫ్ ద వీడియో ఆవిడ చేస్తారు. ఎప్పుడైనా ఆవిడ నాకు ఫోన్ చేసి ఫలానా వీడియోలో ఇది చూశాను, ఇలా చేస్తున్నాను అని నాతో చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఎంప్లాయీస్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ నన్ను అడిగే ప్రశ్నల్లో ఏముంది అంటే, ప్రశ్నల వరకే ఉన్నాయి అవి, అక్కడ ఎవరు కూడా ఆచరించట్లేదు. ఈ మధ్య ఒకరు ఫోన్ చేసి, మాస్టర్ ఒక ఛానల్లో రింగ్ పెట్టుకోమని చెప్పారు, ఇది నేను పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే డబ్బులు వస్తాయా అని అడిగారు. ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఈ స్టిక్కర్ అతికించుకోమని చెప్పారు, ఈ స్టిక్కర్ నేను లెఫ్ట్ సైడ్ వేయాలా, రైట్ సైడ్ వేయాలా, బయట వేయాలా, లోపల వేయాలా అని అడిగారు. ఇంకొకళ్ళు ఫోన్ చేసి మిర్రర్ టెక్నిక్ ఇలా చేయమని చెప్పారు, ఇలా క్యాండిల్ వెలిగించుకోమని చెప్పారు, క్యాండిల్ వెలిగించుకోవాలా లేదా. అలాగే ఇంకొక ఛానల్లో పిల్లో మెథడ్ చెప్పారు, ఈ పిల్లో మెథడ్ని పాటిస్తే డబ్బులు వస్తాయా. ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు అడగడం వరకే చేస్తున్నారు, కానీ లీలావతి గారు పాటించేస్తారు. ఆవిడ చూస్తే నన్ను చూసుకున్నట్టుంటుంది. ఉదాహరణకి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి, రిచ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఈ వీడియోలే. ఈ వీడియోలు లేకపోతే నేను ఈ ఛానల్ పెట్టేవాడిని కాదు. నేను మెడిటేషన్ చేసుకోవడానికి ఈ వీడియోలే నాకు హెల్ప్ అయ్యాయి. పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుని మెడిటేషన్ చేసేవాడిని. ఆ తర్వాత సుషుమ్న క్రియాయోగం ఈ వీడియోల ద్వారానే 41 రోజులు అది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫస్ట్ టైం ఒక వీడియోలో విని, ఆ వీడియో విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. డబ్బులు కావాలి అంటే డబ్బులు అడిగే పద్ధతి ఒకటి ఉంది, అఫర్మేషన్ చేయాలి, క్లారిటీగా ఆ అఫర్మేషన్స్ని రాసుకోవాలి, రాసుకోలేకపోతే కోరుకోవాలి. అలాగే మనీ మెడిటేషన్ చేయాలి. ఎప్పుడైతే ఈ విషయాలు నాకు అర్థమయ్యాయో వీటిని యూట్యూబ్లోకి వెళ్ళి వీటికి సంబంధించిన వీడియోలని వెతకడం ప్రారంభించాను. అఫర్మేషన్స్ గురించి సెర్చ్ చేస్తే అప్పుడు ఇన్ని వీడియోలు లేవండి, ఇన్ని ఛానల్స్ కూడా లేవు, చాలా తక్కువ ఛానల్స్. అఫర్మేషన్స్ గురించి 1-2 ఛానల్స్లో మాత్రమే వచ్చేది, బహుశా ఒక్క ఛానల్లోనే. ఆ అఫర్మేషన్స్ కూడా ఒకే అఫర్మేషను 4 నిమిషాలు 5 నిమిషాలు అలా ఉండేవి. నాకెందుకో ఎక్కువ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ చాలా వినాలనిపించేది. అలా నేను అఫర్మేషన్స్ కోసం ఎక్కువ వినాలి, ఎక్కడైనా దొరుకుతాయేమో అని ప్రయత్నిస్తున్నప్పుడు నాకే అనిపించింది, ఆ పని మనమే ఎందుకు చేయకూడదు. అక్కడి నుంచి మొదలైంది ఈ ఛానల్. ఎక్కువ అఫర్మేషన్స్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో 108 అఫర్మేషన్స్ చేయడం జరిగింది. అలాగే మెడిటేషన్ చేస్తున్నప్పుడు డబ్బు సంపదల గురించి మంచి మంచి అఫర్మేషన్స్ వస్తే బాగుంటుంది, గైడెడ్ మనీ మెడిటేషన్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు పిరమిడ్ మాస్టర్ రాఘవేందర్ రావు గారి వీడియో నాకు హెల్ప్ అయింది. ఇలా కాకుండా 20 నిమిషాల్లో ఒక వీడియో ఉంటే బాగుంటుంది అని అనిపించిన తర్వాత మహిళల కోసం మనీ మెడిటేషన్ అని 20 నిమిషాలు చేయడం జరిగింది. సో ఈ వీడియోల్ని మనము సెలెక్షన్ చేసుకునే దాంట్లో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, అన్ని వీడియోలు చూడండి, అందరి మాస్టర్లు చెప్పేది వినండి. ఈ అన్ని వీడియోల్లో
మీకు ఏది సూటబుల్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన చేతిలో ప్రపంచం ఉంది, ఏది చూడాలి ఏది వినాలి ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన చేతుల్లో ఆధారపడి ఉంది. మంచి కోసం ఉపయోగించుకోవచ్చు, చెడు కోసం ఉపయోగించుకోవచ్చు. మనకు ఉపయోగపడేది ఉపయోగపడనిది సెలెక్షన్ మనదే. అన్నీ చెబుతారు, అన్నీ వినండి, మీకు ఏది సరిపోతుందో దాన్ని మాత్రమే ఆచరించండి. ఆ విధంగా లీలావతి గారు అన్నీ చూస్తారు. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆవిడని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ బడ్జెట్కి ఆవిడ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు, నానా ఈరోజు నేను ఫలానా గుళ్ళో ఒక నూనె ప్యాకెట్ని ఇచ్చేసి వచ్చానని చెప్తారు. దానివల్ల మీకు ఏం జరుగుతుందో ఏం జరగదో అది తర్వాత విషయం. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, దాని గురించి మర్చిపోండి. ఈ సందర్భంలో ఒక కథ గుర్తొస్తుంది, మీరందరూ ఈ కథ వినే ఉంటారు. ఒకరోజు ఒక మహారాజు అడవికి వేటకు వెళ్తూ మార్గమధ్యంలో ఒక పండు ముసలి వ్యక్తి మామిడి చెట్టు నాటడం చూసి ఆశ్చర్యంతో ఇలా అడుగుతాడు, తాత నీ వయసు చూస్తే కాటికి కాళ్ళు చాపున్నావు, ఈ వయసులో ఒక చిన్న మామిడి చెట్టును నాటుతున్నావు, ఈ చెట్టు పెద్దదయ్యి ఆ చెట్టు కాయలు కాసి పళ్ళనిచ్చేంత వరకు నువ్వు బ్రతికి ఉండలేవు, ఆ చెట్టు ఫలాలను నువ్వు ఆశపడుతున్నావా, నీది వృధా ప్రయాస కదా అని అడుగుతాడు. అందుకు తాత ఇలా సమాధానమిస్తాడు, మహారాజా నేను నాటుతున్న ఈ చెట్టు పెద్దదయ్యాక కాయలు కాసి ఆ పళ్ళని నేను తినాలని నాటడం లేదు, ఈ చెట్టు పెద్దదైన తర్వాత ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి ఈ చెట్టు ఫలాలు అందుతాయి కదా, ఆ ఉద్దేశంతో నాటుతున్నాను అని చెప్పాడు. ఆ మహారాజు చాలా సంతోషించి ఆ తాతకి బంగారు నాణేల్ని బహుమతిగా ఇచ్చాడు. తాత సంతోషంతో ఇలా అన్నాడు, మహారాజా నేను నాటిన మొక్క నాకు బంగారు ఫలాలని ఇప్పుడే బహుమతిగా ఇచ్చింది అని చెప్పాడు. అందరూ సంతోషపడ్డారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనం చేస్తున్న పని వెనుక ఉద్దేశం మంచిదై ఉండాలి. నేను మంచి చేస్తున్నాను, నేను ఇతనికి మంచి చేస్తున్నాను, ఇతనికి సేవ చేస్తున్నాను, ఇతను నాకు మంచి చేయాలి అన్న ఉద్దేశం మీరు తీసేయండి. మనకు ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా మేలు చేయాలి అని యూనివర్స్ మన కోసం ప్రతి క్షణం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఈ సూత్రాన్ని లీలావతి గారు చక్కగా పాటిస్తున్నారు. 4 నెలల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆవిడ పెన్షన్ డబ్బులు బయట ఇరుక్కుపోయి అయోమయ్యే పరిస్థితిలో ఆవిడ చిన్న చిన్న రెమెడీస్ పాటించడం మొదలుపెట్టి ఇవాళ అనుకోకుండా యూనివర్స్ ఆవిడకి అద్భుతం చేసింది. 63 ఏళ్ల వయసులో ఆవిడ శాలరీ చెప్తే షాక్ అవుతారు. యూనివర్స్ ఆవిడ జీవితంలో ఎంత అద్భుతం చేసిందంటే ఆవిడకి ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేసింది, జీతం వస్తుంది. ఒకరోజు నాకు ఫోన్ చేసి, నాన్న నీ అకౌంట్ నంబర్ పంపించు అంది. ఎందుకమ్మా అంటే, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అని. ఏం ఉద్యోగం అమ్మా అన్న, ఒక ఫ్యామిలీలో 80 ఏళ్ల వయసు ఆవిడ ఉంది, ఆవిడకి ఈవిడ సపోర్ట్గా ఉండాలి, ఆవిడ ఎక్కడికైనా వెళ్ళడానికి సహాయంగా వెళ్ళడం రావడం, అందుకొరకు ఈవిడకి 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. యూనివర్స్ మనకు మేలు చేయాలి అని సంకల్పిస్తే ఎలాంటి అద్భుతం చేసైనా 63 ఏళ్ల వయసులో లీలావతి గారికి ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేసింది అంటే యూనివర్స్ ఎంత మేలు చేస్తుందో చూడండి. ఆ రకంగా ఈ వీడియోల్లో ఆవిడ చూస్ చేసుకున్న విధానం, ఈ వీడియో ద్వారా నేను ఇది చేశాను, ఈ వీడియో ద్వారా నేను ఇది పాటించాను, ఈ వీడియోలోంచి ఇది తీసుకున్నాను, ఆవిడ తీసుకుని ఆవిడ ఆచరించి ఆ అనుభవాల్ని నాతో పంచుకునేది. ఫ్రెండ్స్, ఒక్కటే మనం నేర్చుకోవాలి, ఈ మాస్టర్లు చెప్పేవన్నీ కూడా ఏది మనకు సూట్ అవుతుందో ఆ టెక్నిక్ని పాటించాలి. మనకు సూట్ కాకపోతే వదిలేయండి. 5x55 రాయడానికి గంటన్నర పడుతుంది మాస్టర్, నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను. మనేయండి. 3x33 టైం దొరకట్లేదు, వదిలేయండి. జస్ట్ ఓన్లీ అఫర్మేషన్స్ వినడానికి మాత్రమే టైం ఉంది, వినండి. అఫర్మేషన్స్ 1 టైం రాయడానికి మాత్రమే నాకు అవకాశం ఉంది, వెరీ గుడ్, రాయండి. ఏది కుదరలేదు, మెడిటేషన్ చేయడానికి మాత్రమే నాకు సమయం ఉంది, అదొకటి చాలు. మనకు ఏది సరిపోతుందో దానిని మాత్రమే ఆచరించాలి అనేది మనం లీలావతి గారిని చూసి నేర్చుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని వీడియోల్లో ఏది సరిగ్గా సరిపోతుందో
ఏది మనం పాటించడానికి వీలుగా ఉందో ఆ టెక్నిక్ని మాత్రమే పాటించండి, ఆ టెక్నిక్ని మాత్రమే ఆచరించండి. మనకు సరికానిది వీలుకానిది అసలు పాటించాల్సిన అవసరమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, విశ్వం పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ కొరకు విరాళాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ కోరికలు, మీ సంకల్పాలు గురువుల యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో తక్షణం నెరవేరునుగాక. తథాస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. మీ విశ్వం మాస్టర్.